జనసేన ఓట్ బ్యాంక్ మూడింతలు పెరుగుతుందని చెప్పారు. ఇప్పుడు ఇప్పుడు అదేవిధంగా చూస్తే ఆ ప్రజాదరణతో పాటు బలమైనటువంటి ఈ స్థానికంగా ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తులను ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తూ జనసేనలో పెరిగిన జోష్ని ఏ విధంగా చూడొచ్చు కృష్ణాని గారు? రా ఎన్నికలకు సిద్ధమైంది జనసేన అనుకోవచ్చు. ఇంకా ఎన్నికలకి సర్వసన్నద్ధం అయ్యేటువంటి విధంగా జన సైన్యాన్ని మొత్తాన్ని కూడా జన సైనికుడు పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు. వారాహి విజయయాత్ర ప్రారంభమైన రోజు నుంచి కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఆయన ఒక కన్స్ట్రక్టివ్ విమర్శలు చేసుకుంటూ వెళ్తూ ఈ రోజున జన సైనికులతో పాటు ప్రజలను కూడా చైతన్యవంతులు చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర ప్రారంభించారో ప్రజల్లో ఆయనకు ఉండేటువంటి మద్దతు ఏమిటి, అసలైనటువంటి మద్దతు ఏమిటి, జనసేన కోసం ప్రజలు ఎలా ఎదురు చూస్తున్నారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా నాకు కనపడింది. అయితే ఇదే తరహాలో అంటే ఇప్పటికీ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అనేటువంటిది పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్పారు. అంటే ముందస్తు ఎన్నికలకి ఈ ప్రభుత్వం వెళ్ళబోతుంది, మనం సర్వసన్నద్ధం అవ్వాలి అనేటువంటి అందుకు అనుగుణంగానే ఉంది. ఇప్పుడు జనసేనకి అనుకునేటువంటి విధంగా 8-9 నెలల పాటు షెడ్యూల్ ప్రకారంగా అయితే ఈ విధంగా నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను వేసుకోవడం, అదేవిధంగా ఈ 8-9 నెలల్లో వారాహి విజయయాత్ర 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ తిరగటం, దీని ద్వారాగా జనసేనను బలోపేతం చేసుకోవడం అనేటువంటిది మంచి ప్రణాళిక. ఈ పరిస్థితి బహుశా ఇంత సమయం ఉండకపోవచ్చు అనేటువంటిది పవన్ కళ్యాణ్ కూడా తెలుసు, ఆయన కూడా చెప్పారు ముందస్తు ఎన్నికలు వస్తాయి అనేటువంటిది. అదేవిధంగా మరి ఈ తరహాలో గిన ప్రజల మద్దతు ఉంది, ఇంత ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం అంటే పవన్ కళ్యాణ్ కోసం జనసేన కోసం ప్రజలు ఎదురు చూసేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 2009 ఎన్నికల తర్వాత ఓటమి తర్వాత కూడా రెండు చోట్ల ఓడిపోయినా కూడా పవన్ కళ్యాణ్ ప్రజల్లోనే ఉన్నారు. మొదటి సంవత్సరం అయితే ఆయన నేను ప్రభుత్వం మీద ఏ విధమైనటువంటి అన్నెసరీగా నేను కామెంట్స్ చేయను, నేను కొన్నాళ్ళు తప్పు ఒప్పులను చూస్తాము, బాగా ఉంటే ప్రభుత్వం మంచిదని కూడా చెప్తాము, లేదు అని అంటే బాగలేదంటే విమర్శిస్తాం, ఒక ఒక స్థాయి వరకు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి కదా అని ఒక సంవత్సరం వరకు ఆయన విమర్శ కూడా చేయలేదు. 108 వంటి వాహనాలకు సంబంధించినటువంటి 108 వాహనాలు తెచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వానికి ఒక ప్రశంసలు కూడా ఆయన గుర్తించారు. అది మిగతా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు భిన్నంగా వ్యవహరించినటువంటి సేవ. అయితే ఈ ప్రభుత్వము ఇసుక ఇతర సమస్యలు ఇవేదైతే ఉన్నాయో దీంతో ఎవరైతే వృత్తిదారులకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వృత్తిదారుల సమస్యల మీద మొదట గొంతెత్తినటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్. అలాగా ఈ 4.5 సంవత్సరాల్లో అనేకమైనటువంటి అంశాలను తీసుకున్నారు, ప్రజల్లో ఉద్యమాలు కూడా చేశారు పవన్ కళ్యాణ్. కానీ నిత్యం ప్రజల్లో ఉండేటువంటి విధంగా ఇప్పుడు ఏదైతే వారాహి విజయయాత్ర పోయిన నెలలో ప్రారంభమైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్ గా ప్రజల్లో ఉండేటువంటి ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. మరి ఇదే తరహాలోగిన కరోనా సమయం పోను మిగతా సమయం అంతా గిన పవన్ కళ్యాణ్ ప్రజల్లో ఉండి ఉంటే ఇంకా ఎంత మద్దతు వచ్చేది? అంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీని చూశారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను చూస్తున్నారు, కాబట్టి జనసేనను కూడా ఒక అవకాశం ఇద్దాం, చూద్దాం ప్రజల్లో ఉన్నాడు, మన సమస్యల మీద మాట్లాడుతున్నాడు, మన సమస్యల మీద కొట్లాడుతున్నాడు అని ఇంకా మద్దతు దొరికేటువంటి అవకాశం ఉండేది. ఆ విధమైనటువంటి ఒక బంగారు అవకాశాన్ని పవన్ కళ్యాణ్ కోల్పోయారు అనేటువంటి నాయకత్వం. ఇప్పుడు ఏదైనా ప్రయత్నం చేస్తే వచ్చేస్తుంది అనేటువంటి ఆశ కూడా ఉండొచ్చు, తప్పేం లేదు. మిగతా క్లీన్ అంటే అంటే కృష్ణాజీ గారు ఇక్కడ దాదాపు ఎన్నికలకి ఎంత తొక్క వేసుకున్న కూడా 7-8 నెలల సమయం ఉన్నమాట వాస్తవం. ఎన్నికలు ముందస్తు ఎన్నికలు వచ్చే పరిస్థితులు అయితే లేవు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో ముందస్తుకు వెళ్ళమని చెప్పారు. వారు చెప్పిన మాట మీద అదేవిధంగా కట్టుబడి ఉంటే ఖచ్చితంగా జనసేనకి 7-8 నెలల సమయం ఉంటే 7-8 నెలల సమయంలో వారాహి యాత్ర రాష్ట్ర మొత్తం పర్యటన జరిగే క్రమంలో 175 నియోజకవర్గాలకి ఇన్ఛార్జీని ప్రకటించుకున్న క్రమంలో ఖచ్చితంగా వారు మూడో ప్రత్యయంగా బలంగా పోటీ చేస్తారని మనం ఖచ్చితంగా అనుకోవచ్చు కదా? ఖచ్చితంగా అనుకోవచ్చు బ్రహ్మనాయుడు గారు. మీరు నేను ఇద్దరము మన అభిప్రాయాలు కాదు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళ నమ్మకం కాదు. నేను చెప్పింది పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ని చెప్పాను. ముందస్తు ఎన్నికలు ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి అవకాశం ఉంది అని ఆయనే చెప్పాడు, అందుకు అనుగుణంగా ముందుకెళ్తున్నారు. ఒకవేళ రాలేదనుకోండి ముందస్తు ఎన్నికలు 9 నెలల పాటు సమయం ఉంటుంది, 9 నెలల పాటు జనసేన ఇంకా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది.
ఇదే తరహాలో వారాహి విజయయాత్రనే గోదావరి జిల్లాలో ఏ విధంగా అయితే గ్యాప్ లేకుండా కంటిన్యూస్ గా రెండో ఫేజ్ కూడా నిర్వహించారో, మరి ఈ రోజున తిరుపతి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ అంజు యాదవ్ సంబంధించినటువంటి ఇష్యూ మీద, అక్కడ ఏమన్నా వారాహి విజయయాత్ర సంబంధించినటువంటి థర్డ్ ఫేజ్ ను ప్రకటిస్తారేమో, నిజంగా ప్రకటించి ఆ విధంగా ఎక్కడ గ్యాప్ లేకుండా ప్రజల్లో ఉండేటువంటి విధంగా జనసేనని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేశారనుకోండి, ఖచ్చితంగా ప్రజల నుంచి అయితే మద్దతు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మిగతా నాయకులకు సంబంధించినటువంటి చేరికలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మిగతా పార్టీలకు ఉండేటువంటి దానికన్నా కూడా ఎక్కువ అవకాశం జనసేనకు ఉంటుంది ఆ నాయకులు జనసేనలో చేరటానికి. ఎందుకు అంటే జనసేనకు ప్రజల మద్దతు ఉంది, అదేవిధంగా స్పేస్ కూడా ఉంది నాయకత్వానికి. ఎవరైనా కొత్త నాయకులు వస్తే వాళ్ళకి అవసరమైనటువంటి ఎమ్మెల్యే సీట్లో ఎంపీ సీట్లో నాయకత్వానికి సంబంధించినటువంటి స్పేస్ కూడా జనసేనలో ఉంది. కాబట్టి మిగతా పార్టీలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, ఇప్పుడు పంచకర్ల రమేష్ ఏమైనా చిన్న నాయకుడు ఏం కాదు, కాబట్టి ఆయన చేరటం అనేటువంటిది అలాంటి బలం అనేటువంటి ఖచ్చితంగా జనసేనకు ఉపయోగపడేది. ఇక్కడ ఇక్కడ కృష్ణాంజలి గారు, అలాంటి నాయకులు చేరిక వలన వారి వారి ఇంపాక్ట్ పక్క నియోజకవర్గాల్లో పడి ఇంకా బలమైన నాయకులు పక్క నియోజకవర్గాల నుంచి కూడా చేరే అవకాశం ఎక్కువ ఉంది కదా. ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి, వచ్చే ఎన్నికలు కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికలను కానీ మనం గమనిస్తే ఆ పార్టీ అధినాయకుడి యొక్క ఇమేజ్ ఆ పార్టీకి ఉండేటువంటి ఇమేజ్ అనుగుణంగా మాత్రమే ఈ రోజున ప్రజలు మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. జనసేన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ చూసి ఓటేసేటువంటి వాళ్లే తప్ప 175 నియోజకవర్గాల్లో కూడా ఏ నాయకులు వస్తారు ఏమిటి వాళ్ళ ఇమేజ్ వల్ల అదనంగా వచ్చేటువంటిది. కానీ పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచనల్ని జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ చేసేటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఆ ప్రజా ఉద్యమాలను కానివ్వండి లేక ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు కానీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళడానికి ఈ నాయకత్వం ఉపయోగపడింది. ఆ విధమైనటువంటి ద్వితీయ శ్రేణి నాయకత్వం అనేటువంటిది జనసేనకు అవసరమే ఇప్పుడు. కాబట్టి ఈ పంచకర్ల మిగతా నాయకులు చేరికలు అనేటువంటిది ఉపయోగపడాయి. ఇప్పుడు ఆమంచి స్వాములు ప్రస్తావన చేశారు, ఆమంచి స్వాములు గట్టి నాయకుడు, ఆమంచి కృష్ణమోహన్ ఎమ్మెల్యే అయినా 2 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా ఆయన ఇండిపెండెంట్ గా గెలిచినా కూడా ఆయన వెనక ప్రధానంగా రాజకీయం చేసినటువంటి వాళ్ళు ఆమంచి స్వాములే. ఇప్పటికీ కూడా కృష్ణమోహన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, మిగతా వాళ్ళు ఎలాగైతే రాజకీయాలు చేస్తున్నారో మొగుడు ఒక పార్టీలో, పెళ్ళం ఇంకొక పార్టీలో, అన్న ఒక పార్టీలో, తమ్ముడు ఒక పార్టీలో, ఇవన్నీ కూడా ఈ అవకాశవాద రాజకీయాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ ఆల్రెడీ వైసీపీలోనే ఉన్నారు కదా, ఆమంచి స్వామి ఇంట్లో చేరారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇలాగా కొంతమంది జనసేనకు బలమైనటువంటి నాయకులు ఇప్పుడు చేరాలి ప్రాంతంలో స్వాములకి మంచి బలమే ఉంది, మిగతా అన్ని వర్గాల్లో కూడా కాపు సామాజిక వర్గం అనే కానీ మిగతా అక్కడ ఉండేటువంటి ఎస్టీ ఎస్సీ ఆ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళని అందరూ కూడా ఒక గ్రూప్ గా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. నేను ఒకటి చెప్తున్నాను, జనసేనకు సంబంధించి ఈ విధమైనటువంటి గ్రాఫ్ అనేటువంటి ఈ వారాహి విజయయాత్ర ద్వారాగా పెరుగుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం. వారాహి విజయయాత్ర 175 నియోజకవర్గాల్లో జరిగిద్దా లేక కొన్ని సెలెక్టెడ్ నియోజకవర్గాల్లో మాత్రమే జరుగుద్దా, ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ ఈ వారాహి విజయయాత్ర చేస్తారు, దీంతో పాటుగా నాయకత్వాన్ని కూడా ఇంకొక వైపున బలోపేతం చేసుకునేటువంటి విధంగా ఆయన దగ్గర ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జనసేనకి మిగతా పార్టీ ఒక సానుకూలమైనటువంటి రాజకీయ అంశాలు ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున ఉన్నాయి. రైట్, మనతోటి రాష్ట్ర దళిత సత్తా అధ్యక్షులు రేగ లక్ష్మణరావు గారు ఉన్నారు, లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, అలాగే ప్యానెల్ ఉన్న సభ్యులందరికీ, అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నారు. మొత్తానికి కొత్త నాయకులు చేరికతోటి బలమైన నాయకులు చేరికతోటి జనసేనలో జోష్ పెరుగుతుందా, కార్యకర్తల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? లక్ష్మణరావు గారు, ప్రత్యేకంగా మీరు కూడా ఉత్తరాంధ్రలో కీలకంగా జనసేన పార్టీలో వ్యవహరిస్తూ ఉన్నారు.